మరో 3 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఇతరత్ర ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో ప్రధాన ఉపాధ్యాయులకు ఫర్నిచర్ బెంగ పట్టుకుంది. పాఠశాలల్లో సరిపడా బెంచీలు లేకపోవడంతో సమస్యకు పరిష్కారం ఎలా అని వారు తలలు పట్టుకుంటున్నారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 138 కేంద్రాలను సిద్ధం చేస్తుండగా 27714 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్కో కేంద్రంలో సుమారు 200 నుంచి 500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అంతమందికి సరిపడా బెంచీలు అన్ని పాఠశాలల్లో లేవని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాబార్డు ద్వారా సుమారు 200కి పైగా పాఠశాలలు నిర్మించారు. నాబార్డు కాంపోనెంట్లో బెంచీలకు ప్రత్యేకించి నిధులు కేటాయించలేదు. నిర్మాణాలకు పోను ఏమైనా నిధులు మిగిలితే వాటితో ఫర్నిచర్ కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలున్న చోట్ల సరిపడా బెంచీలను సమకూర్చుకునేందుకు నిధులు ఎలా అని ప్రధాన ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏమైనా అసౌకర్యాలున్నాయా అనే విషయమై నెల రోజుల ముందే జిల్లా మండల స్థాయి అధికారులు సంయుక్తంగా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశమై ఎన్ని బెంచీలు అవసరమో నివేదిక తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ కమిషనర్కు సంబంధిత ప్రతిపాదనలు పంపి ఫర్నిచర్ ఏర్పాటుకు నిధులను కోరాలి. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదు. పాఠశాల గ్రాంటు నుంచి నిధుల్ని వాడుకోవాలని సూచించి అధికారులు మిన్నకొండిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో పాఠశాల నిర్వహణ గ్రాంటు 20% పాఠశాలలకు మాత్రమే విడుదలైంది. మిగిలిన పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు తమ జేబుల్లోంచి నిధులు వెచ్చిస్తే మినహా ఫర్నిచర్ సమకూర్చలేని పరిస్థితి నెలకొంది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తప్పనిసరిగా బెంచీలు ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా కింద కూర్చోబెట్టారని తెలిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అధికారుల వైఖరిపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి అధికారం రాకముందు ఈరోజు తల్లిదండ్రులకి మీ పిల్లల్ని కేవలం ప్రభుత్వ పాఠశాల జాయిన్ చేయించండి, మీకు ఉన్నతమైన విద్య అందిస్తాను, ప్రైవేట్ స్కూల్ కన్నా పోటీ పడి అన్నీ అందించి విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలన్నీ కల్పించి విద్యకు ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా చేస్తానని చెప్పిన హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పాఠశాల నాడు నేడు పేరుతో కేవలం కొన్ని పాఠశాలనే అభివృద్ధి చేసి ఈరోజు చాలా వరకు పాఠశాల అభివృద్ధి చేయలేదు. భారతదేశం అన్నం లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేనే ఈ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నారు. నిజంగా 55,000 కోట్ల రూపాయలు మీ రాష్ట్రంలో ఖర్చు పెడితే విద్యాశాఖకి ఎందుకు ఈరోజు పాఠశాలలు బెంచీలు లేకుండా పోయినాయి, ఎందుకు బాత్రూమ్స్ ఈరోజు ఎటువంటి సదుపాయాలు లేకుండా అని చెప్పని ఈరోజు ఏఈ సభ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ పరీక్షా కేంద్రాల్లో తగినటువంటి వసతులను కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే దాదాపు పరీక్షా కేంద్రాల్లో బల్లలు లేక, అక్కడ టాయిలెట్స్ లేక, మంచినీళ్ళు లేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా గతంలో కూడా చూస్తాం. ఇటువంటి అవస్థలు విద్యార్థులు కలగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా పెరిగినటువంటి నేపథ్యంలో విద్యార్థులకు తగినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.